नमस्ते अन्ना भारतीय सिनेमा चूडम जरिगिंदन्न सीरियसली चेप्तुन्ना ई कल्लाजोड़ ए सिनेमाकैना नाकु रिव्यू चेप्पाल अनिपियदु अनिपिस्ते कल्लाजोड़ पेट्टुकोनि चेप्ता कानी मन भारतदेश गुरिंचि कानी कल्लाजोड़ तीसि चेप्तुन्ना एंदुकंटे मनमु मन सिनेमालकु गौरविंचुकोवालि एंदुकंटे प्रोड्यूसर गारि गुरिंचि चेप्पालंटे ఆయన ఒక మా సినిమా తీసుకోవచ్చు కమర్షియల్ సినిమా తీసుకోవచ్చు ప్రొడ్యూసర్ గారు ఎన్ఆర్ఐ గారు కానీ ఒక మన భారతదేశం గురించి సినిమా తీసాడన్న అబ్బాబ్బా ఏముందన్న సినిమా సీరియస్లీ చెప్తానన్న ఇట్స్ అ బ్లాక్ బస్టర్ మూవీ క్లైమాక్స్ సీక్వెన్స్ అన్న నిజంగా నా ఏడిపోచిందన్న ఎందుకంటే ప్రతి ఒక్క భారతీయుడు చూడాల్సిన సినిమా అన్న కర్గం సినిమా చూసాము ఎంత ఎమోషనల్ అవుతాము అంతకు మించేదే సినిమా ఉందన్న అంటే నాకు అనిపిస్తుంది మీకు ఎట్లా అనిపిస్తుందో నాకు తెలియదు ఒక్కటే మాట అన్న చాలా బాగుందన్న సినిమా ఈ సినిమాలకు రేటింగ్లు అలాంటివి ఏమి ఉండవన్న ఇవి భారతదేశం గురించి అంటే ఎంతో డబ్బులు ఖర్చు పెట్టి తీసిన సినిమా ఇది ఎందుకంటే చాలామంది భారతదేశం గురించి అంటే చూడరు లవ్ స్టోరీలు వైలెన్స్ మూవీలు అంటే చూస్తారు కానీ వీళ్ళు చాలా డేర్ చేసి తీశారనమాట అన్న కెమెరామ్యాన్ డిఓపి డిఫరెంట్ డైరెక్షన్ ఆఫ్ ఫోటోగ్రఫీ చంపి పడేసినాడన్న ప్రతి సీను ఒక రిచ్ లుక్లో అయితే చూపించారు అసలు అడవి సీక్వెన్స్ కానీ చాలా అయితే చాలా బాగుంది నిజమన్నా ప్రతి ఒక్క భారతీయుడు చూడాల్సిన సినిమా భారతీయన్స్ అన్న నాకైతే ఓవరాల్గా చాలా చాలా బాగా ఎమోషనల్ అయ్యా లవ్ యూ డైరెక్టర్ గారు ఎంత కష్టపడ్డారో మీరు థియేటర్లో అయితే మాకు కనబడింది అనమాట మెయిన్గా ప్రొడ్యూసర్ గారు సార్ మీరు గ్రేట్ సార్ ఇలాంటి సినిమాలు మరెన్నో చేసి కొత్త వాళ్ళకి అవకాశాలు ఇచ్చి మన భారతదేశం గురించి గొప్పగా చెప్పుకోవాలంటే నేనైతే అనుకుంటాను అనమాట ఒకటే మాట జైహిన్ అన్న సినిమా గురించి సేమ్ టైం అన్న సీరియస్లీ చెప్తున్నాను చాలా అంటే చాలా బాగుంది అన్న సినిమా బట్ ఇంకొకటి ఏంటంటే ఫస్ట్ హాఫ్లో వచ్చే కొన్ని సన్నివేశాలు దానికి సంబంధించిన బీజియము దానికి సంబంధించిన కెమెరా వర్క్ మాత్రం ఇట్ నైస్ వెరీ గుడ్ అని చెప్పుకోవచ్చు ఎందుకు అలా చెప్తున్నానంటే కొన్ని 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 సీక్వెన్స్లు కొన్ని కొన్ని విధంగా షూట్ చేస్తేనే జనాలు మైండ్ సెట్లో ఉంటుందన్నమాట బట్ ఇంకొక విషయానికి అయితే అన్న చాలా చాలా బాగుంది అన్న సినిమా డైరెక్టర్ గారు కష్టపడినారు యాక్టర్లు అన్న ఒక అమ్మాయి చేసిందన్న దీంట్లో అసలు అబ్బా అన్న చింపి పడేసిందన్న ఈ సినిమా చూసినాక చైనా మీద నాకు ఇంకొక కొంచెం వ్యక్తి కలిగిందన్న అంటే సినిమా కల్పితంగా చెప్తున్నాను నేను అసలు ఎందుకంటే అన్న మన భారతదేశం గొప్పతనం గురించి చెప్పాలంటే ఏ దేశం మీద కూడా మన భారతదేశం యుద్ధం చేయదు అన్ని దేశాలు మన మీద వచ్చి యుద్ధం చేస్తాయి కానీ మనం వెంట్రుక కూడా పీకలేవు అది అందరికీ తెలిసిందే ఎందుకంటే మనది ఎంత మంచి దేశమో ఇంకా నేను చెప్పాల్సిన అవసరం లేదు అలాంటి గొప్ప దేశం గురించి తీసినందుకు నాకైతే చాలా గర్వంగా ఉంది నైస్ మూవీ